హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. వారాహి అమ్మవారి నవరాత్రుల్లో రెండవ రోజున పూజ ఎలా జరిగింది, అలాగే ఇంకాస్త అమ్మకు ఎలా దగ్గరయ్యానో ఆ విశేషాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. పూజకు సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో షేర్ చేశాను. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్క వ్యూయర్ని కోరుకుంటున్నాను. వారాహి నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మవారి పూజను నెలలా చేసుకున్నాను. అలాగే పాటించవలసిన విధి విధానాలు అన్నీ కూడా వీడియో రూపంలో మీ అందరికి కూడా షేర్ చేశాను. చాలామంది మన వ్యూయర్స్ కమెంట్స్లో అడిగారు, అమ్మవారిని అభిషేకించిన ఆ నీటిని అలానే ఉంచేశారు కదా, మళ్ళీ తిరిగి వాటిని ఎప్పుడు మారుస్తారు, మళ్ళీ ఎలా చేసుకోవాలి, ఈ విధానాన్ని అంతా కూడా క్లియర్గా షేర్ చేయండి అని. మొదటి రోజున సువాసనలు విదజల్లే కుంకుమ జలాలతో అమ్మవారిని అభిషేకించాం కదా, ఆ తర్వాత కొద్దిసేపు ఆగి ఆ నీటిని చక్కగా తులసమ్మ ఉంటుంది కదా చెట్లు మొదట్లో వేసేసేయాలి. అలాగే అంతకంటే ముందు మనం నుదుటిన ఇంట్లో వారు చిన్నపిల్లలు ఉన్నా సరే, లేకపోతే మనం పెద్దవాళ్ళైనా సరే, ఆ నీటిని చక్కగా మన నుదుటిని ధరించాలి. దీనికి సంబంధించి ఇంకా బోలెడన్ని విషయాలను మీతో ఇంటి గుమ్మం ముందు అందమైన ముగ్గును పెడుతూ మాట్లాడాలనుకుంటున్నాను. తెల్లవారుజామునే ఇంటిని శుభ్రపరిచి, ఇంటి గుమ్మాన్ని శుభ్రపరిచి ఇక్కడ ముగ్గును వేసుకుంటూ ఉన్నాను. ముందుగా మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మనం ప్రత్యేకమైన పూజలు చేస్తున్నా సరే, లేకపోతే విశేషమైన పర్వదినాలైనా వ్రతాలను చేపట్టాలన్నా సరే, చాలా ఎక్కువ శక్తి అవసరపడుతుంది. మనం ప్రతిరోజు చేసుకునే సులువైన నిత్య పూజతో పోలిస్తే ఇలాంటి ప్రత్యేకమైన పూజలకైనా నవరాత్రులకైనా సరే కొంచెం శ్రమ ఎక్కువగానే ఉంటుంది. అనుకున్నంత సులువేమీ కాదు, అలాగని కష్టతరమూ కాదు. చాలామంది కమెంట్స్లో అడుగుతూ ఉంటారు కదా, తెల్లవారుజామున లేవాలని ఉంటుంది, పూజ చేసుకోవాలని ఉంటుంది, కాకపోతే లేవలేకపోతున్నాము అని. ఒక విషయం చెప్పాలంటే ప్రత్యేకంగా వారాహి అమ్మవారి పూజనే కాదు, ఏ పూజకైనా సరే సంకల్పం ఉండాలి. మన దృఢ సంకల్పానికి అమ్మవారి అనుగ్రహం తోడైతే ఖచ్చితంగా ప్రతీది సాధ్యమవుతుంది. అయితే ఇది సాధ్యం కావాలి అంటే రెండు విషయాలు, ఒకటి ఆరోగ్యం సహకరించాలి, మరొకటి మనలో ఆసక్తి ఉండాలి. ఈ రెండింటిపై దృష్టి పెట్టి మనం పెంపొందించుకోగలిగితే చక్కగా స్వామి అమ్మవార్ల పూజను మనం సునాయాసంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రెండు కూడా మనం తీసుకునే ఆహారం అలాగే నిద్రపై ఆధారపడి ఉంటాయి. ఇంతకుముందు చెప్తున్నట్లు ఒక్క వారాహి అమ్మవారి పూజకే కాదు, ఏ పూజకైనా, లలితా అమ్మవారి పూజకైనా సరే, లక్ష్మీ అమ్మవారి పూజకైనా సరే, వెంకటేశ్వర స్వామి అలాగే శివయ్య పూజకైనా సరే, ఏదైనా సరే మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఇంకా మనలో క్రమశిక్షణ తీసుకొస్తాయి. తెల్లవారుజామున లేవాలి, పూజ చేసుకోవాలని ఒకటే కాదు, ఏదైనా సరే ఒక కొత్త విషయాన్ని మనం అలవాటు చేసుకోవాలనుకుంటే ఒక సంకల్పాన్ని తీసుకొని చక్కగా దాన్ని 21 రోజులు కానీ లేకపోతే 40 రోజులు కానీ ఇలా మనం అలవాటు చేసుకోవాలి. ప్రారంభించే ముందు సంకల్పం చాలా ముఖ్యమైనది. మనం ఎన్ని రోజులు చేయాలనుకుంటున్నాము, శ్రద్ధగా చేయగలమా లేదా ముందుగానే మనం నిశ్చయించుకోవాలి. చాలామంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు, ఉదయాన్నే లేవాలి, దీపారాధన చేసుకోవాలి, యోగా కానీ మెడిటేషన్ కానీ లేకపోతే ఎక్సర్సైజెస్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, వీటన్నింటినీ అలవాటు చేసుకోవాలని. కాకపోతే కొద్దిగా కష్టం అనిపిస్తుంది, మెల్లగా అలవాటు చేసుకుని మనం రోజూ లేయగలిగితే కనుక ఇది కాస్త మన లైఫ్ స్టైల్లో ఒక భాగమైపోతుంది. ఇలా అనుకున్నప్పుడు దీన్ని మధ్యలో ఆపకుండా కంటిన్యూస్గా చేయాలి అన్న ప్రెషర్ కానీ టెన్షన్ కానీ తీసుకోకుండా మధ్యలో 1-2 రోజులు మనం గ్యాప్ తీసుకునైనా మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళచ్చు. ఏదైనా సరే బలవంతంగా కాకుండా మనం ఆసక్తి చూపించి ఇష్టంగా చేసుకుంటే అది లాంగ్ టర్మ్లో నిలుస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే, ఎవరైనా సరే మనకిష్టమైన పనిని చేస్తున్నప్పుడు, మనం చేయలేకపోయినప్పుడు వాళ్ళ నుంచి మోటివేట్ అయ్యి చక్కగా మనం కూడా చేసుకోవాలి అన్న ఆసక్తి, ఆలోచన మనలో కలుగుతుంది. అదే నీకు ఇష్టం లేని పనిని వేరే వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా చేయాలి అని బలవంతంగా అలవాటు చేసుకోవాలనుకుంటే అది నీలో స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది. అనవసరమైన విషయాలు కాకుండా మనకేది అవసరం, సంతోషాన్ని ఇస్తాయో దానిపై మనం దృష్టి పెట్టాలి.
ఇక చాలామందికి ఉన్న సందేహం అయితే ప్రతిరోజు కూడా ఒక్కో కొత్త దేవునికి మనం పూజలు చేయాలా, ఇవన్నీ అవసరమా అని. ఒక విషయం చెప్పాలంటే పూర్వకాలం మునులు ఋషులు వాళ్ళ సాధనకి చక్కగా విగ్రహాలను అలాగే చిత్రపటాలను ఏవి ఉపయోగించేవారు కాదు. మనస్సులో దృఢ సంకల్పంతో వారి ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుంటూ స్మరించుకుంటూ వాళ్ళు సాధన చేసుకునేవారు. వాళ్ళలాగా మనం ఇప్పటి కాలంలో ఉండాలంటే అసాధ్యమైన పనే. మనం చూస్తే అందంగా ఉన్న ఇంట్లో ఖచ్చితంగా ఒక పూజగదిని ఏర్పాటు చేసుకుంటాము. స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుని పూజను చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. మనకున్నంతలో సాధ్యమైనంత వరకు శక్తి మేరకు వారిని పూజించడానికి ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిని చూపిస్తారు. పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్ళ నుంచి మనం అలవాటు చేసుకున్న విషయం తెల్లవారుజామున లేవడం, అలాగే ఒక ప్రత్యేకమైన పూజాస్థలాన్ని ఏర్పాటు చేసుకుని స్వామి అమ్మవారిని పూజించడం, ఇదంతా కూడా జరుగుతూ వస్తుంది. ఈ ఆచారాలు అలవాట్లు ప్రతీదీ కూడా మన సాంప్రదాయాలను మర్చిపోకుండా మనలో క్రమశిక్షణ తీసుకురావడానికి మాత్రమే. ఇంకొక విషయం, ఒక్కో ఋతువుకి మన కాలానికి తగినట్టు ఒక్కో దేవతార్చనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది మన పురాణాల్లో. వాతావరణంలోని మార్పులు మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే ఆయా కాలానికి తగినట్టు ఆయా దేవతార్చన మనలో మార్పులు అలాగే ఆరోగ్యంగా ఉండడానికి కూడా చాలా బాగా తోడ్పడతాయి. ప్రతి ఒక్కరూ ఇలానే ఉండాలి, ఈ పద్ధతులను పాటించాలని నేను చెప్పట్లేదు. ఇక్కడ నాకు తెలిసిన విషయాలు, నేను నేర్చుకున్న విషయాలను ఎవరికైనా ఉపయోగపడతాయని షేర్ చేస్తూ ఉన్నాను. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇందులో చెప్పిన మాట ఏ ఒక్కటైనా సరే నచ్చింది, ఉపయోగపడుతుంది మనకు అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అది ఇంకో 10 మందికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇలా అందంగా ఇంటి ముందు అమ్మవారి పాదాలతో కమల ముగ్గును వేసుకున్నాను. ఈ నవరాత్రులు మొదలైనప్పటి నుంచి కూడా ప్రతిరోజు తెల్లవారుజామున పూజ అయిన తర్వాత చక్కగా ఈ చెట్టుపై అమ్మవారు వచ్చి కూర్చుంటారు. అది కూడా ప్రతిరోజు ఒకే సమయానికి రావడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంట్లో పూజ చేసుకుని తులసమ్మ దగ్గర దీపాన్ని వెలిగించుకున్న తర్వాత చక్కగా ఇంటి గుమ్మం ముందు కూడా ఇరువైపులా ఇలా దీపాలను వెలిగించుకున్నాను. నవరాత్రుల్లో 2వ రోజున అమ్మవారి పూజను నేను ఎలా చేసుకున్నాను, తులసమ్మ దగ్గర ఎలా అలంకరించుకున్నాను, వాటన్నింటిని కూడా ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి షేర్ చేయాలనుకుంటున్నాను. అయితే వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు కమెంట్స్లో. అందులో ఎక్కువగా మనం నవరాత్రుల్లో ఖచ్చితంగా అఖండ దీపం కలశం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలని అడిగారు. ఇంకొంతమంది మాకు కూడా పూజ చేసుకోవాలనుంది, కాకపోతే చేసుకోలేకపోతున్నాము, పీరియడ్స్ లాంటివి వస్తే ఏం చేయాలి, ఎప్పటి నుంచి మొదలు పెట్టాలని కూడా చాలామంది అడిగారు. అలా వచ్చినప్పుడు మనం 4వ రోజున ఇంటినంతా శుభ్రపరచుకుని చక్కగా 5వ రోజు నుంచి కూడా మనం పూజను చేసుకోవచ్చు. ఇకపోతే నవరాత్రుల్లో వారాహి అమ్మవారి నవరాత్రులనే కాదు, మనం దసరా టైంలో విజయదశమి ఆ 10 రోజులు కూడా మనం నవరాత్రులు జరుపుకుంటాం కదా, ఆ సమయంలో కూడా కలశం అఖండ దీపం విషయానికి వస్తే మన సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నామా లేదా నిత్య దీపం వెలిగించుకొని మనం పూజ చేసుకోవాలనుకుంటున్నామా, అది మన ఇష్టం. ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటే గనక ఈ కలశం కానీ అఖండ దీపం కానీ కొన్ని నియమాలు అలాగే నిష్ఠగా ఉండాలి. వర్కింగ్ ఉమెన్ అయినా ఆరోగ్యం సహకరించట్లేదని అనుకున్నా సరే ఇంట్లో చిన్నపిల్లలున్నారు, పెద్దవాళ్ళున్నారు, వాళ్ళని చూసుకోవాలి, మాకు కుదరదు, ఇన్ని నియమాలు నిష్ఠలు మేము పాటించలేమని అనుకుంటే గనక చక్కగా నిత్య దీపారాధన చేసుకుని పూజను చేసుకోవచ్చు. కలశం అలాగే అఖండ దీపం ఈ రెండు ఏర్పాటు చేసుకుంటే ఎక్కడ కూడా వదలకుండా చక్కగా ప్రతిరోజు కూడా అలంకరణ చిన్న నైవేద్యమైనా పెట్టి, ఈ నవరాత్రుల్లో ఏంటంటే అమ్మవారికి ప్రత్యేకంగా మనం కష్టపడి నైవేద్యాలు కూడా చేయనవసరం లేదు. అమ్మవారికి ఇష్టమైన పానకం బెల్లం పానకంలో చక్కగా ఇలాచి అంటే యాలకులు పొడి వేసి సమర్పించవచ్చు. ఇంకా చాలామందికి ఉన్న సందేహం, ఈ నవరాత్రుల్లో 9 రోజులు కూడా అమ్మని పూజించాలా లేకపోతే ఒక్కరోజు పూజ చేసుకున్న సరిపోతుందా అని. మనకు ఒకవేళన 9 రోజులు పూజించడం కుదరదు అనుకుంటే కనుక చక్కగా 5 రోజులు కానీ లేకపోతే కనీసం ఒక్కరోజైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారికి విశేషమైన రోజులు పంచమి, అష్టమి, నవమి, ఈ 3 రోజుల్లో కూడా ఏ రోజు కుదిరినా చేసుకోవచ్చు. వారాహి అమ్మవారు లక్ష్మీ స్వరూపం. చక్కగా మన ఇంట్లో ఒకవేళన వారాహి అమ్మవారి విగ్రహం కానీ లేకపోతే
చిత్రపటం కానీ లేకపోతే చక్కగా లక్ష్మీ అమ్మవారి చిత్రపటానికైనా లేకపోతే లలిత అమ్మవారి చిత్రపటం ఉంటుంది కదా, ఆ అమ్మవారికైనా మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో విశేషమైన రోజులుగా పంచమి, అష్టమి, నవమి అని మన పురాణాల్లో పేర్కొన్నారు. లలితా అమ్మవారి సైన్యాధ్యక్షురాలు ఈ వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారు అష్టభుజాలతో శంఖుచక్రాలను, కమలాలను, ఇంకా తన ఆయుధాలతో భక్తులకు దర్శనమిస్తారు. దుష్టశిక్షణలో, శిష్టరక్షణలో అమ్మవారు కీలక పాత్ర వహిస్తుంది. అందుకే అమ్మవారిని చాలామంది శక్తివంతమైన, భయంకరమైన రూపంగా భావించి భయపడుతూ ఉంటారు. కఠిన సాధనలు, అలాగే దశమహావిద్యలు పరిజ్ఞానం ఉన్నవారే కాదు, గృహస్థులు కూడా కొన్ని నియమాలను పాటించి పూజను చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, అఖండ దీపంగా కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగించాను కదా, మొదటి రోజున తెల్లవారుజామున అలాగే వెలుగుతూ ఉంది. చక్కగా ముందు రోజు రాత్రి కూడా మనం పడుకునే ముందు కానీ మధ్య మధ్యలో కానీ దీపాన్ని నూనె ఉందా లేదా చూసుకుంటూ వడ్డించుకోవాలి. అఖండ దీపాన్ని వెలిగించుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలనైతే ఖచ్చితంగా పాటించాలి. ఎక్కువగా కిటికీలను కానీ లేకపోతే డోర్స్ను కానీ ఓపెన్ చేయడానికి ఉండదు, గాలి ఎక్కువగా లేకుండా మనం చూసుకోవాలి. ఇక తెల్లవారుజామున పూజనాచరించే ముందుగా మనం చేయవలసింది, ముందు రోజు ఉపయోగించిన పుష్పాలన్నింటినీ తీసి నిర్మాల్యం చేసిన తర్వాత పూజాస్థలాన్ని అగరబత్తి పొడి కానీ, వాడిన పుష్పాలు లేకుండా చక్కగా శుభ్రపరచుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే, మనం నవరాత్రుల్లో మొదటి రోజు చేసిన పూజాలంకరణ అన్నీ కూడా చాలా కలగా ఉంటాయి. కాకపోతే మరుసటి రోజుకి ఆ కలన్నది తగ్గకుండా మళ్ళీ తిరిగి మనం శుభ్రపరచుకొని చక్కగా అలంకరణ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, ఈ 2-3 రోజుల నుంచి కూడా కమెంట్స్కి రిప్లైస్ ఇవ్వలేకపోతున్నాను. కానీ మీరు పంపించే ప్రతి కమెంట్ కూడా చదువుతూ ఉన్నాను. అక్కడ రిప్లై ఇవ్వలేకపోయినా సరే వాటన్నింటినీ, మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వీడియోలో క్లియర్ చేయాలనుకుంటున్నాను. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మనకు ప్రత్యేకమైన పూజలైనా లేకపోతే నవరాత్రుల సమయంలో అమ్మవారి పూజకి శక్తి చాలా ఎక్కువగా అవసరపడుతుంది. మనకు వీలైనంత సమయాన్ని, ఎక్కువ సమయాన్ని వారి పూజకు కేటాయించాల్సి ఉంటుంది. మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, చిరాకు, కోపం, ఓవర్ థింకింగ్, స్ట్రెస్ అండ్ డిప్రెషన్ ఇప్పుడు ఎక్కువగా వింటూ ఉన్నవి. వీటన్నింటినీ మనం ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా స్వామి అమ్మవార్ల పూజ చాలా బాగా తోడ్పడుతుంది. అసలు మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, ఏ పనులు చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా ఒక క్లారిటీ మనకు వస్తుంది. మనస్సుని నియంత్రణలో ఉంచుకోవడానికి ఇవన్నీ కూడా చాలా బాగా తోడ్పడతాయి. ఇంత నియమంగా ప్రతిరోజు కూడా ఈ పూజా విధానాన్ని పాటించడం కొంచెం కష్టమే. అయితే ఏదైనా సులువైన పద్ధతిని మాకోసం చెప్పండి అన్నట్లయితే, చక్కగా లలితా సహస్రనామాన్ని పఠించడం కానీ, ఒకవేళ చదవడం రాదనుకుంటే గనక వినడం కానీ చేయవచ్చు. అలాగే లక్ష్మీ అష్టోత్రం కానీ, ఇలా మనకు తోచిన రీతిలో అమ్మవారిని పూజించవచ్చు. ఇంట్లో మన పూజామందిరంలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉన్నా సరే అభిషేకం చేసుకోవచ్చు. నేనైతే వారాహి అమ్మవారి విగ్రహం ఉంది కనుక చక్కగా పసుపుని కొద్దిగా పచ్చకర్పూరాన్ని పొడిగా చేసి వేసి ఇలా జలంలా కలుపుకొని అభిషేకానికి సిద్ధం చేసుకున్నాను. కామాక్షి అమ్మవారి దీపాన్ని అందంగా శంఖ పువ్వులతో అలంకరించాను.
అమ్మవారి నామంతో చక్కగా పసుపు కలిపిన జలంతో అభిషేకం చేసుకున్నాను. అభిషేకానంతరం అమ్మవారికి ధూపాన్ని అలాగే మంగళహారతిని సమర్పించి నమస్కరించుకున్నాను. మళ్ళీ తిరిగి శుద్ధజలంతో అభిషేకించి పొడిబట్టతో తుడిచి పీఠంపై అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నాను. పసుపు జలాలతో అమ్మవారిని అభిషేకిస్తుంటే అమ్మవారి రూపాన్ని చూడాలి, ఎంత ఆనందంగా అనిపించిందో. అమ్మవారు నాకు తనని పూజించే అవకాశాన్ని, శక్తిని ప్రసాదించినందుకు నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. పద్మరాగములు సువర్ణమనులు పదియామడల పొమనగలవు మధుర మధురమగు చందన సుధలు మన ద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామతల్లుడు వరాలు నొసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మన ద్వీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురులోకాలు మన ద్వీపానికి మహానిధులు మణికల ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా ఆగుపడుతుంది మణి దీపములు పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించిన అపారధనము సంపదలిచ్చి మణి దీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణి దీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభం అష్ట సంపదలు తుడుతూగారు నూతన గృహములు కట్టిన వారు మన దీపవర్ణ తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తుడుతూగారు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మన దీపవర్ణ చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చున్నట్టు కోటి శుభాలను సమకూర్చున్నట్టై భువనేశ్వరి సంకల్పమే జనించు మన దీపం దేవదేవుడి నివాసమే అది ఏ కైవల్యం అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలు కట్టుపొంగలి, బెల్లం పానకం, పరమాన్నం, గారెలు ఇలా సమర్పించవచ్చు. ఒకవేళ వీలు కుదరలేదని అనుకుంటే గనక కాచి చల్లార్చిన ఆవు పాలలో కొద్దిగా యాలకుల పొడి, బెల్లం కానీ పటికి బెల్లం పొడి కానీ కలిపి అమ్మవారికి సమర్పించవచ్చు. పూజానంతరం అమ్మవారికి ప్రీతికరంగా మనం సమర్పించవలసింది ధూపం. ధూపానికి తెల్లగుగ్గిలం ఉంటుంది కదా, దాన్ని ఉపయోగించినా లేకపోతే ఎక్కువ కెమికల్స్ ఉన్నవి కాకుండా ఆవు పేడతో చేసినవి మనకు సాంబ్రాణి కప్స్ దొరుకుతాయి, వాటిని ఉపయోగిస్తే చాలా మంచిది. రెండవ రోజు నవరాత్రుల్లో ఎంత కళగా అనిపించిందో. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, మనం శ్రావణ మాసంలోనైనా లేకపోతే దుర్గా నవరాత్రుల్లో ఎలా అయితే లలితను పెట్టుకుంటామో ఇంట్లో, అదేవిధంగా వారాహి అమ్మవారి నవరాత్రుల్లో కూడా చక్కగా వీలు కుదిరిన వాళ్ళు లలితా పారాయణాన్ని పెట్టుకోవచ్చు. అయ్యో మాకు వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ లేదు అనుకునేవారు చక్కగా ఈ నవరాత్రుల్లో 9 మంది ముత్తైదువులకు వాయనాన్ని సమర్పించవచ్చు. అమ్మను ఎలాగైనా పూజించాలి అనే భావన మనలో ఉండాలి, కానీ కోటి మార్గాలుంటాయి. మనందరిపై ఆ అమ్మవారి చల్లని చూపు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యారూపేష్.